లాక్డౌన్ లో పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారని వారికి చేయూతనివ్వడానికి తెలంగాణ పిఆర్టీయు ఆధ్వర్యంలో ఆర్మూర్ పిఆర్టీయు ప్రతినిధులు పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్టీయు ప్రజా ప్రతినిధులు లాక్డౌన్ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేయడం గొప్ప విషయమని అన్నారు. లాక్డౌన్ ఎత్తేసే వరకు సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను ప్రారదోరాలన్నారు. పిఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి జలంధర్ మాట్లాడుతూ జిల్లాలో 29 మండలాల్లో పారిశుద్ధ కార్మికులకు పిఆర్టీయు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారాం, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి మనమైతే అందరం ఇళ్లలో ఉంటే మన కోసం పనిచేసేవారు అధికారులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను వదిలి మన కోసం పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ రకంగా మరి మనం చూసినట్లయితే ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులు మనందరం కూడా ఇళ్లలో ఉంటే మన గల్లీలు మన మోర్లు మన అన్ని కూడా ప్రతిరోజు నిత్యం శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు మరి తమ వంతు సహాయంగా మరి ఈరోజు పిఆర్టీయు ఆధ్వర్యంలో మరి పెంట జలంధర్ గారు, అదేవిధంగా ఎంఈఓ గంగారాం సార్ గారు, అదేవిధంగా అందరు కూడా వారి ఆధ్వర్యంలో మరి మా వంతుగా మేము చేయితోనిస్తామని చెప్పేసి ముందటికి వచ్చి ఈరోజు 60 పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసినందుకు వారికి మరి ఎమ్మెల్యే గారు, జీవనన్న గారి తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరం కూడా ఈరోజు మనం కరోనా నుంచి కాపాడుకోవాలంటే సామాజిక దూరాన్ని పాటిద్దాం, మన ఇళ్ళకి పరిమితం అవుదాం. పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాల్లో మరి ఈరోజు రాష్ట్రం దేశంతో పాటు రాష్ట్రము విపత్కరమైన పరిస్థితుల్లో ఉండి ఈ కరోనా వైరస్ బారిన వేలాది మంది ప్రజలు పడడం జరుగుతుంది. మరి పిఆర్టీయు అంటే కేవలము ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటమే కాకుండా ఇటు ప్రేరణ సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ముందుంటుందని, అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న దానికి వెన్నుదన్నుగా పిఆర్టీ సైతం అంటూ నిజామాబాద్ జిల్లాలో 29 మండలాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన ఆర్మూర్ పట్టణంలో ఈరోజు మొదటి విడతగా సుమారు 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులైనటువంటి వస్తువులని పెద్దలు ఆర్మూర్ ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జు రాజేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ. పారిశుద్ధ కార్మికులు నిజంగా దుర్భరమైన జీవితం ఉంటుంది, వాళ్ళది చాలా తక్కువ స్థాయిలో పేదరికంగా తక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్లకు పంపిణీ చేయడం జరిగింది.